హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో ఎందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేసుకోవచ్చండి. ఈ చికెన్ కర్రీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. చపాతి, పూరి, అన్నం, పుల్కా, రోటీస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది. గ్రేవీ థిక్తో సూపర్ టేస్టీగా ఈ చికెన్ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లో ఉన్న వాటితోటి రెడీ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా చికెన్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చికెన్ అనేది తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసుకున్న తర్వాత అందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం వేసుకున్న తర్వాత ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇది చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. కర్రీని ఇదే గిన్నెలో రెడీ చేసుకుంటున్నాను కాబట్టి మసాలాలను కూడా ఈ గిన్నెలోనే వేయించుకుంటున్నాను. గిన్నె బాగా వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే చూపించిన స్పూన్తో 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే కొంచెం చెక్క, 1/4 టీ స్పూన్ వరకు లవంగాలు, అలాగే 3-4 యాలకులు వేసుకోండి. ఈ లవంగాలని 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. తర్వాత 1-2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీ రుచికరంగా రావడానికి ఈ మసాలేనండి. మసాలాని అప్పటికప్పుడు రెడీ చేసుకొని మనం కర్రీ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. వేరొక పైపైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. వీటిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లమెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. టమాటాలు తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేయించుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ అన్ని ఎండు కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మసాలాలు వేసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. మీరు కొబ్బరి ఇష్టమైతే కొబ్బరి వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొబ్బరి బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ మసాలా ఒకటి ఇలా ఫ్రెష్గా రెడీ చేసుకొని చికెన్ కర్రీలో వేసుకుంటే చికెన్ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి ఉల్లిపాయ, టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మసాలాలను పట్టుకున్న మిక్సీలోకి వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మెత్తన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మసాలాలు వేయించుకున్న గిన్నెలోనే కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. 5 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోండి. తర్వాత 3-4 పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని అందులో వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయలను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఈ టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటో పేస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న
చికెన్ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గిన్నెపై మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న గ్రేవీతోటే చికెన్ చక్కగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇలా కొద్దిసేపు ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ మొత్తం వేసుకోండి, ఎందుకంటే కేజీ చికెన్కి ఈ మసాలా ఇంత ఉంటేనే సరిపోతుంది. కొంచెం ఘాటు తక్కువ తినేవారైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. దానిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, దానిలో ఉన్న గ్రేవీ మొత్తం కూడా ఇలా థిక్కుగా అయిపోయింది. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత అందులో గ్రేవీకి సరిపడని వాటర్ పోసుకోవాలి. వాటర్ని కొన్ని పోసుకోండి. గ్రేవీ కొంచెం థిక్కుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు అండి. ఏదైనా సరిపోకపోతే అందులో ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది థిక్కుగా అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ గ్రేవీ థిక్కుగా అయిపోయింది. అలాగే సాల్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంది. ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో శనగ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చిక్కని గ్రేవీతో ముక్కలు సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా రుచికరంగా ఉందండి ఈ కర్రీ. చూడండి, ఒకటి ముక్కలు ఉడికిందో లేదో ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఒక ముక్కని ఒక వేరొక బౌల్లోకి తీసుకొని చూడండి, గరిటెతోటి చూపిస్తున్నాను. ఇలా కట్ చేస్తున్నట్లయితే ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది. దీన్ని ఉడికించుకునేటప్పుడు స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగైతేనే ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే రెడీ చేసుకున్నామండి. ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే మసాలాని ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో పేస్ట్ని కూడా వేసుకొని చాలా ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ చేసుకున్నాము. చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. చూస్తుంటేనే నోరూరించే చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా రుచికరంగా ఉందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.